హాయ్, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ఆంగ్లోబెత్ ద ఇంగ్లీష్ హౌస్. నేను మీ సోమ శేఖర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ని. ఈ మన కోర్సులో భాగంగా ఇవాళ మన క్లాస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోని 5వది మరియు అతి ముఖ్యమైనది అడ్వర్బ్స్. ఏంటిది? నౌన్స్, వర్బ్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ అన్నింటికైనా ముఖ్యమైనదా ఈ అడ్వర్బ్స్ అంటే? అవును, అన్నింటికైనా, అన్నింటికన్నా కూడా ముఖ్యమైనది. ముందు చెప్పినవన్నీ కూడా మనకు బేసిక్ లాంగ్వేజ్ ని ఇవ్వడానికి తోడ్పడితే, ఆ బేసిక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఈ అడ్వర్బ్స్ ఉంది. ఎందుకు అంటే ఒకసారి చూడండి, ఈ అడ్వర్బ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మాడిఫై చేయడానికి ఉపయోగపడతాయి. దేన్ని మాడిఫై చేయొచ్చు? వర్బ్ ని మాడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్ ని మాడిఫై చేయొచ్చు, అడ్వర్బ్ ని మాడిఫై చేయొచ్చు. అంతేకాదండి, ఒక కంప్లీట్ సెంటెన్స్ ని కూడా ఒక చిన్న అడ్వర్బ్ బాడీ మాడిఫై చేయొచ్చు. అసలు ఈ మాడిఫై అంటే ఏంటి? ఉదాహరణకి ఒక నౌన్ యొక్క గుణాన్ని ఎలాగైతే అడ్జెక్టివ్ చెప్పిందో నిన్న క్లాస్ లో మనం చూసాము. లేదు, ఎవరైనా మిస్ అయినట్టయితే అడ్జెక్టివ్స్ క్లాస్ చూసి రండి, చాలా ఉపయోగపడుతుంది. ఎలాగైతే అడ్జెక్టివ్ నౌన్ కి హెల్ప్ చేస్తుందో, అంతకన్నా ఎక్కువగా ఒక అడ్వర్బ్ ఇన్ని రంగాల్లో తోడ్పడుతుంది అన్నమాట. వేటికండి? వర్బ్, అడ్జెక్టివ్. ఇక్కడ గమ్మత్తు చూడండి, ఒక అడ్వర్బ్ ఇంకో అడ్వర్బ్ ని మాడిఫై చేయగలిగే కెపాసిటీ ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇలాంటి క్యారెక్టరిస్టిక్ అంటే ఇలాంటి గుణం కలిగింది అడ్వర్బ్ మాత్రమే. కంప్లీట్ సెంటెన్స్ కూడా అంటే ఒక సెంటెన్స్ మొత్తాన్ని మాడిఫై చేయగలిగే కెపాసిటీ కూడా ఒక అడ్వర్బ్ ఉంది. ఎలానేవి? కొన్ని ఎగ్జాంపుల్స్ లో చూద్దాము. మొదటిది, ఒక వర్బ్ ని ఎలా మాడిఫై చేస్తుంది చూడండి. షీ డిడ్ నాట్ రన్ బ్యాడ్లీ. ఇది ఒక సెంటెన్స్, ఒక వాక్యం. ఇందులో షీ అనేది ప్రొనౌన్, డిడ్ నాట్ రన్, రన్ అనేది వర్బ్. రన్ అంటే పరిగెత్తడం, రన్ అనేది వర్బ్. షీ డిడ్ నాట్ రన్ వరకు ఓకే, కానీ దాంట్లో గుణం కూడా చెప్పొచ్చు, బ్యాడ్లీ. ఆమె మరి అంత చెడ్డగా ఏం పరిగెత్తలేదు. ఇది ఎక్కడ వాడొచ్చండి? ఎవరైనా సరే, ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, ఒక పాప రన్నింగ్ రేస్ లో పాల్గొని ఓడిపోయినట్టయితే ఆమెని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ టీచర్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఆమె ముందు ఇది చెప్పే అవకాశం ఉంది. షీ డిడ్ నాట్ రన్ బ్యాడ్లీ. ఇక్కడ రన్ అనేది వర్బ్ అయితే బ్యాడ్లీ అనేది అడ్వర్బ్. ఒక వర్బ్ ని ఎలా పరిగెత్తింది అని చెప్తున్నదే అడ్వర్బ్. ఈ రిలేషన్ ని బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, రాజా ఇస్ వెరీ టాల్. ఒక రకంగా చూడాలి అంటే ఈ వెరీ లేకుండా చదువుతున్నాను చూడండి ఒకసారి. రాజా ఇస్ టాల్. రాజా పొడుగుగా ఉంటాడు, బాగానే ఉంది కదా. కానీ ఇంకా బాగా చెప్పాలి అంటే రాజా ఇస్ వెరీ టాల్, చాలా పొడుగుగా ఉంటాడు. ఇక్కడ ఒక మీరు గమనించాల్సింది, టాల్ అనేది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ ని మాడిఫై చేస్తున్నది ఈ అడ్వర్బ్. మూడవది, ఒక అడ్వర్బ్ ఇంకొక అడ్వర్బ్ ని ఎలా మాడిఫై చేస్తుందో చూద్దాము. ద గేమ్ ఫినిష్డ్ టూ క్విక్లీ. ఇక్కడ ద గేమ్ ఫినిష్డ్ అంటే సరిపోతుంది, గేమ్ అయిపోయింది. ఆడుతున్నారా, చూస్తున్నారా, ఏ సందర్భంలోనైనా వాడవచ్చు. ద గేమ్ ఫినిష్డ్, అయిపోయింది. క్విక్లీ, తొందరగా అయిపోయింది. టూ క్విక్లీ, మరీ తొందరగా అయిపోయింది. ఉదాహరణకి నిన్న రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద మ్యాచ్ ఆడారండి. 88 రన్లకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వారు పూర్తిగా అలౌట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళు 10 ఓవర్లలోనే అది ఫినిష్ చేశారు. అంటే మనము అనుకున్న దానికన్నా తొందరగా అయింది, ఇంకా తొందరగా అయింది అని చెప్పడం. ద గేమ్ ఫినిష్డ్ టూ క్విక్లీ. ఇక్కడ క్విక్లీ అనేది ఒక అడ్వర్బ్. ఈ అడ్వర్బ్ ఈ వర్బ్ ని మాడిఫై చేస్తుంది. ఇది కూడా అడ్వర్బే, కానీ ఇది మాత్రము ఈ అడ్వర్బ్ ని మాడిఫై చేస్తుంది. అవి తీసేసినా సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. ద గేమ్ ఫినిష్డ్, ద గేమ్ ఫినిష్డ్ క్విక్లీ కూడా సరైనదే. ఇక్కడ క్విక్లీ అనేది ఫినిష్డ్ ని మాడిఫై చేస్తుంది. ద గేమ్ ఫినిష్డ్ టూ క్విక్లీ, ఈ అడ్వర్బ్ ఈ అడ్వర్బ్ ని మాడిఫై చేస్తుంది, ఇంకా తొందరగా అయిపోయింది అని అర్థం. చివరగా ఒక హోల్ సెంటెన్స్ అంటే ఒక పూర్తి సెంటెన్స్, పూర్తి వాక్యాన్ని ఎలా ఒక అడ్వర్బ్ మాడిఫై చేస్తుందో చూద్దాం. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు. అన్ఫార్చునేట్లీ ద మూవీ గాట్ క్యాన్సిల్డ్. ఈ అడ్వర్బ్ తీసేద్దాం ఒకసారి. ద మూవీ గాట్ క్యాన్సిల్డ్, ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ అండి.
ద మూవీ గాట్ క్యాన్సల్ మూవీ ప్లాన్ చేసుకున్న మూవీ క్యాన్సల్ అయిపోయింది దురదృష్టవశాత్తు అనే ఈ అడ్వర్బ్ ఈ కంప్లీట్ దానికి కూడా మోడిఫై చేస్తుంది ఒక మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ అడ్వర్బ్ అనేది మన బేసిక్ లాంగ్వేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి అసలు ఎన్ని రకాల అడ్వర్బ్స్ ఉన్నాయి చూద్దామండి మనం ప్రతిరోజు మనము వాడుక భాషలో వాడే చాలా పదాలు అడ్వర్బ్స్ అని మీరు గమనించాలి ముందుగా ఎన్ని రకాలు మాట్లాడుకుంటున్నాం ఇవ్వాలంటే 5 types అడ్వర్బ్స్ లో అవి అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇవేనా అడ్వర్బ్స్ ఉన్న టైప్స్ అన్ని అంటే ఇంకా ఉన్నాయండి కానీ మనం ఎప్పుడు అనుకున్నట్టుగా మనకు ఒక బేసిక్ లాంగ్వేజ్ ఒక ఫౌండేషన్ కావాలి అంటే అవసరమైన ఎన్నైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటున్నాం అసలు ఎలా వాడుతున్నాం ఇవి కావాలంటే చూడండి అడ్వర్బ్స్ ఆఫ్ టైం టైం ని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ప్రతి పదం కూడా కానీ ఏది కూడా 1 PM అని 1 AM అని 12 గంటలు అని చెప్పదు పదాల్లోనే టైం ని ఇండికేట్ చేస్తుంది ఎలాగంటే ఎర్లీ నౌ బిఫోర్ ఆఫ్టర్ ఎర్లీ ముందుగా సమయాన్ని చెప్పొచ్చండి నౌ ఇప్పుడు నేను ఎన్నింటికి వెళ్ళాలి నానా బయటికి అంటే ఇప్పుడు వెళ్ళు అంతేకాని టైం చూసుకుని 1 గంటకు వెళ్ళు అని అలసిన అవసరం లేదు ఇప్పుడు వెళ్ళు ఆ ఇప్పుడు అనేది కూడా టైం ఇండికేట్ చేస్తుంది బిఫోర్ ముందుగా ఆఫ్టర్ దేనినైనా తర్వాత అడ్వర్బ్స్ ఆఫ్ టైం చెప్పాను కదండి మనం వాడే భాషలో చాలా అడ్వర్బ్స్ ఉన్నాయి అవి ఏంటో మనం తెలుసుకుంటే ఇంకా పవర్ఫుల్ గా వాటిని వాడచ్చు రెండవది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఏదైనా ఒక పని జరిగితే అది ఎలాంటి పద్ధతిలో జరిగింది అని చెప్పడానికి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ వాడతాము మొదటిది యాక్యురేట్లీ యాక్యురేట్లీ అంటే ఎటువంటి తప్పు లేకుండా అక్షరం కూడా కొల్లుపోకుండా యాక్యురేట్లీ కరెక్ట్ గా అందని అర్థం క్విక్లీ చాలా తొందరగా బ్యాడ్లీ చాలా చెడ్డగా మూడవది డిగ్రీ అనగానే లెవెల్ అండి ఎంత లెవెల్లో జరిగింది అని ఓకేనా ఎంటైర్లీ పూర్తిగా స్లైట్లీ కొద్దిగా ఆల్మోస్ట్ దాదాపుగా మనం ప్రతిరోజు వాడతాం పూర్తిగా పాడైపోయింది వర్షానికి నా పుస్తకము పూర్తిగా పాడైంది స్లైట్లీ చిన్నగా కొద్దిగా ఆల్మోస్ట్ దాదాపుగా నా హోంవర్క్ అయిపోయిందంటే ఓకేనండి తర్వాత చూస్తే ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా జరుగుతుంది అనేది ఫ్రీక్వెన్సీ ఇది కూడా మనము నిత్య జీవితంలో ఖచ్చితంగా వాడాల్సిన పదాలు వీటిని తప్పించుకోలేము ఆల్వేస్ ఎల్లప్పుడూ సమ్టైమ్స్ కొన్నిసార్లు రేర్లీ చాలా అరుదుగా మళ్ళీ ఒకసారి ఆల్వేస్ ఎల్లప్పుడు ఎప్పుడు ఎప్పుడదే పదం సమ్టైమ్స్ కొన్నిసార్లు రేర్లీ తరచుగా అంటే చాలా తక్కువ సార్లు అందని అర్థం తర్వాత అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇవి ఇలాంటివి ఒకటి ఉన్నాయని కూడా చాలా మంది గ్రహించరు అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఒక వర్బ్ గనక మనల్ని ఒక ప్లేస్ తీసుకెళ్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టేజ్ అవుట్ సైడ్ ఫార్ అవే ఓకేనండి అప్ స్టేజ్ హీ వెంట్ అప్ స్టేజ్ ఓకేనా హీ వెంట్ అవుట్ సైడ్ హీ వెంట్ ఫార్ అవే అవి రెండు అడ్వర్బ్స్ అండి ఇండివిజువల్ గా వాడచ్చు కలిపి కూడా వాడచ్చు ఇవి రాను రాను మనం ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేసిన తర్వాత మనకు బాగా ఉపయోగపడతాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఈ అడ్వర్బ్ అనేది మోడిఫై చేస్తుంది దేనిని మోడిఫై చేస్తుంది ఒక వర్బ్ ని ఒక అడ్జెక్టివ్ ని ఒక అడ్వర్బ్ ని ఒక కంప్లీట్ సెంటెన్స్ ని కూడా వాటి ఎగ్జాంపుల్స్ ఇవి రైట్ తర్వాత టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ వాడుతున్నాము మనం ప్రతిరోజు అవి ఏంటంటే అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ కూడా ఎలాగంటే గుర్తుపెట్టుకునేది అంటే ఒకసారి మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఒక వొకాబులరీ సెషన్ చేస్తున్నాము. ఎన్ని రకాలుగా నౌన్స్ అయితే చూసామో వాటి వర్డ్స్ అన్ని, ప్రొనౌన్స్ కానీ, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ప్రతిదీ కూడా ఒక సెషన్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ నొక్కండి. వీడియో చేసిన ప్రతిసారి మీకు ఈమెయిల్ వస్తుంది. ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో వేయండి, మేము ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతాము. అప్పటి వరకు ఉంటాను, సెలవు.